శ్రీహను మాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకులొంగెనని త్వర త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో దిగి బంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకి కట్టుబడినటుల కదలకయుండే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా రక్త నేత్రముల నిప్పులు రాల్చుచు లంకేశుడు గర్జించి పలుకగా కపిని జంపి విందారగించుడని పలువురు చేరి ప్రేలుచుండగా సభికులందరూ కేకలు వేయగా మారుతి నిలచే కడునిబ్బరముగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎవడవు నీవు ఎవని వాడవు ఎవని పంపున ఏ తెంచినావు ఎవరి ప్రాపున చేరినాడవు ఎందులకి తులా చేసినాడవు విషయములన్నీ వివరింపుమని నిజము బల్కుతో బ్రతికిపోదువని దశకంఠునిచే నియమింపబడి మారుతి నడిగిరి మంత్రులు గూడి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. వానర రాజు సుగ్రీవు మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని వానర రాజు సుగ్రీవు మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రాముని దూతగా ఇటు వచ్చి తిని సుగ్రీవు నాన్న ఇటు చేసి తిని సీతామాత గాఢ తెలిసి తిని నిము బల్కరిల్చి ఓదలచి తిని అని మారు బల్కె మారుతి దిటవుగా మంత్రి పుంగవుల మతులు చెలింపగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఓ వానరుడా భయము వీడుము నీకు శుభమగు నిజమును తెలుపుము యమ కుబేర ఇంద్రాదులెవరేని నిను దూతగయిటు పంపినారేమి విష్ణుదేవుడే మాపై పగగొని నిను బంటుగా ఇటు అంపినాడేమి నిజము బల్పుతో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ने पलिकद सीताराम कथा। महाकांति तो वेलुगुंदु नीवु मामूलु कोटिवि काने कावु कोटि रूपमुन कनुपिंचु नीवु यवडवो कानि कामरूपुडवु लंकेश्वरुनि मंदिरमंदु यंदुलकै प्रवेशिंचिनामु निजमु बल्पुचो ब्रतिकी पोदुवनि मंत्री प्रहासुडु मारुति नडिगनु श्रीगनुमानु गुरुदेवुनु नायन पलिकिन सीताराम कथा ने पलिकद सीताराम कथा। यम कुबेर इंद्रादुलेव्वरिकी दूतनुगानु दासुडगानु सहजमैन वानरुडनु नेनु आलकिंपुमु निजमु पल्केदनु रामुनि दूतगा इटु वच्चिनानु रावणु जूडगा इटु चेसिनानु अनिमारु बल्के मारुति दिटवुगा लंकेशुनितो विनुमनि सूटिगा श्रीगनुमानु गुरुदेवुनु नायद पलिकिन सीताराम कथा ने पलिकद सीताराम कथा। अशोकवनमु ध्वंसमु चेसिति राक्षस वीरुल संहरिंचिति नातो समरमु देयवच्चिन असुर वीरुलनु वरुसगा गूल्चिति जीवंकनैन लंकेशुनितो संवादमु लभिंचगनिंचिति अनिमारु बल्के मारुति दिटवुगा लंकेश्वरुनि विनुमनि सूटिगा श्रीगनुमानु गुरुदेवुनु नायद पलिकिन सीताराम कथा ने पलिकद सीताराम कथा। नन्नु मिंचिना वानर वीरुलु वेदकुचुन्नारु मुल्लोकमुलु गरुडुनि मिंचिन गडु बलवंतुलु पवनुनि मिंचिन वेगवंतुलु नाकबुरंदिन मरुनि मुसमुना रागलरिटकु रणोत्साहमुना अनिमारु बल्के मारुति दिटवुगा लंकेश्वरुनि विनुमनि सूटिगा श्रीगनुमानु गुरुदेवुनु नायद पलिकिन सीताराम कथा ने पलिकद सीताराम कथा। ओ असुरेंद्रा विश्वसिंहुमु नी क्षेममु कोरि तेल्पेद विनुमु बलवंतुडवु तपोवंतुडवु मुल्लोकमुल मेपिंचिन वाडवु धर्मार्थमुल नेरिगिन वाडवु परकांतल आशिंचगा तगदु अनिमारु बल्के मारुति दिटवुगा लंकेश्वरुनि विनुमनि सूटिगा श्रीगनुमानु गुरुदेवुनु नायद पलिकिन सीताराम कथा ने पलिकद सीताराम कथा। अति बलशालिनि वालिनि कूल्चि सुग्रीवुनि కపిరాజుగా చేసిన ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన జానకీపతి పురుషోత్తముడు శ్రితజనపాలుడు ధర్మరక్షకుడు అని మారు బల్కే మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతామాతను అపహరించితివి లంకకు తెచ్చి బంధించితివి జానకీ మాత అవని జాత పావన చరిత మహాపతివ్రత ఆమెను వేల్చు వియోగ జాల నీ సర్వమును దహింపగల కీల అని మారు బల్కే మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంద్రుడేని చతుర్ముఖుడేని ఎవ్వడేని మరి త్రినేత్రుడేని తిరుగులేని శ్రీ రామ బాణమును ఎదిరించి నిలిచి బ్రతుకనేతురే. ఇంతటనైనా సీతామాతను రాముని కొసగి శరణు వేడుము అని మారు బల్కే మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సూటిపోటిగా హితము తెలిపెడి సాటుమాటుగా భేదము గొల్పెడి జీవానరుని పలుకులు ములుకులు వినజాలను కర్ణ కఠోరములు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు వేగమేని వధించి వేయుడు అని గర్జించెడు రావణుని గని మారుతి దలచే కర్తవ్యమేమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అన్నారావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా. అన్నారావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా. దూతను చంపుట ధర్మముగా నిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దౌదెలిపిన సోదరునిగని రావణుండు రోషాన మండిపడి దూతగవచిన ఈవన చెరుడు మన ఎడ ద్రోహము చేసిన పాపుడు ద్రోహిని వదలుట ధర్మముగాదు పాపిని జంపుట పాపముగాదు అని రావణుడు మహోగ్రుడై చూచే కపిని బట్టి వధింపగ పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ అన్నా రావణ కరుణ చూపుమా ప్రసన్నుడవై ఆలకింపుమా అసుర వీరులను మంత్రి సుతులను అక్షకుమారుని ఈ కపి సంపెను మనకీతడు శత్రువే నిజముగా అయినను దూతగా వచ్చినాదుగా అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ అన్నావేనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూతయడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాకు చేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ ఈ వానరము పరబ్రహ్మమో దివ్య తేజమో సత్యరూపము యమకుబేర ఇంద్రాది దేవతలు తపోబలమున పంపిన భూతము వైష్ణవ మాయా కపి రూపమున నను వంచి వధింపవచ్చెను అని దశకంఠుడు తర్కించుకొనెను పరిపరివిధముల తనలో తాను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ కపులకు ఆలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము కపులకు ఆలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము వాదవాదలా ఊరేగింపుడు పరాపవిల్చి వదలివేయుడు కాలిన తోకతో వీడేగుగాక చంపిన వారికి తలవంపుగాగా అని రావణుడు విభీషణునిగని ఆజ్ఞాపించను కోపమనచుకొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ